నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ న్యూస్. నా పేరు లక్ష్మీనాగ్. ఇక డీటెయిల్స్ చూస్తే, నిబంధనలకు విరుద్ధంగా నియమించిన ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ను తొలగించాలని డిమాండ్ చేస్తూ విజయనగరం జిల్లాలోని మెంటాడ మండల ఎంపీడీఓ కార్యాలయం వద్ద మండలంలోని జీటిపేట గ్రామానికి చెందిన ఉపాధి వేతనదారులు ధర్నా నిర్వహించారు. సోమవారం మెంటాడ మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ వైఎస్ ఎంపీపీ చలుమూరు వెంకట్రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ ధర్నా కార్యక్రమంలో అధిక సంఖ్యలో ఉపాధి వేతనదారులు పాల్గొని తమ నిరసన తెలియజేశారు. ఈ మేరకు చలుమూరు వెంకట్రావు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి రాకోటి రాములు మాట్లాడుతూ, మెంటాడ గ్రామానికి చెందిన ఓ మహిళను గర్లతంబిరాజుపేట గ్రామ పంచాయతీ ఫీల్డ్ అసిస్టెంట్గా నియమించిన నిబంధనలకు విరుద్ధమన్నారు. అంతేకాకుండా గ్రామ సభను నిర్వహించకుండా తీర్మానం చేయకుండా అడ్డగోలుగా నిర్మించారన్నారు. అలాగే సదరు ఫీల్డ్ అసిస్టెంట్ ఉపాధి వేతనదారుల పట్ల దురుసుగా వ్యవహరిస్తున్నారని, అందువల్ల ఆమె విధులకు వస్తే తాము పనుల్లోకి వెళ్లబోమని వేతనదారులు చెబుతున్నారన్నారు. అందువల్ల ఫీల్డ్ అసిస్టెంట్ను తొలగించాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు ఎందుకు పని చేస్తాను గ్రామ పంచాయతీ? ఇప్పుడు ఎందుకు పని చేస్తాను? టెక్నికల్ అసిస్టెంట్ పని చేయండి కదా. టెక్నికల్ అసిస్టెంట్ పని చేయడం ద్వారా మనకి ఎవరికి ఇబ్బంది లేదు. మణికట్టు చేసిన మణికట్టు చేసిన ఇబ్బంది ఉందా? మణికట్టు చేసిన గారికి ఇబ్బంది ఉందా? ఉపాధి అండి సార్, ఉపాధి ఇబ్బంది చేసిన మరి ఆ చేత ఎందుకు చేయించట్లేదు అండి? గారికి ఎంఆర్ఓ గారికి చెప్పాం. ప్రధానంగా ఫీల్డ్ అసిస్టెంట్ నియామక అనేది చాలా అన్యాయంగా చేశారు. ఎందుకంటే అనేక సత్తాలు ఉన్నాయి, ఆ సత్తాలు ఏం లేదు, కోడిపిల్ల కోసం దెబ్బలాడుకుంటే అరెస్ట్ చేస్తారు మనల్ని. కానీ మనల్ని వ్యవసాయ కార్మికులు అగౌరవపరిచి మన గ్రామాన్ని తిరస్కరించే విధంగా, అవమానపరిచే విధంగా ఈరోజు మండల స్థాయి అధికారులు వ్యవహరిస్తున్నారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ గారికి, పీడీ గారికి కూడా వినతిపత్రం ఇవ్వడం జరిగింది. వాళ్ళు పరిష్కరించకపోవడం వల్లే మనం ఈరోజు వచ్చాం. ఎందుకంటే తమ్మిరాజుపేటలో అర్హులైన వాళ్ళు, నిరుద్యోగులు ఉన్నారు, డిగ్రీ ఇంటర్మీడియట్ బిఏలు అన్ని చదువుకున్న వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు కాదని మెంటార్ నుండి తమ్మిరాజుపేటకి ఆధార్ కార్డు, రేషన్ కార్డు మార్పు చేసి ఆ ఆగమేఘాల మీద నియమించడం అనేది అన్యాయం. అందువల్ల నియమించిన ఫీల్డ్ అసిస్టెంట్ తక్షణమే ఆ ఉద్యోగం రద్దు చేసి దండోర ద్వారా గ్రామ ప్రజలకు తెలియజేసి మళ్ళా గ్రామ సభ ఏర్పాటు చేసి సర్పంచ్ అధ్యక్షున గ్రామ సభ ఏర్పాటు చేసి ఈ ఫీల్డ్ అసిస్టెంట్ నియమకు మళ్ళా చేయాలి. అలా చేస్తే తప్ప న్యాయం జరగదు. ఇంతవరకు మన తమిళరాజుపేట వ్యవసాయ కూలీలకి అన్యాయం చేశారు. ఇది రాజకీయాలకు అతీతంగా జరగాలి. ఆ విధంగా జిల్లా మండల స్థాయి అధికారులు జరపలేదు. ఇది చాలా దుర్మార్గమైన చర్య అని చెప్పేసి మనం ఖండిస్తున్నాం. అందువల్ల ఇప్పుడైనా మించిపోయింది లేదు. మేము రోడ్డు ఎక్కకముందే మా పట్ట కొట్టకుండా మంచి ఫీల్డ్ అసిస్టెంట్ని అరువులైన వాళ్ళని చేయొద్దని చెప్పేసి కూడా అధికార పార్టీ నాయకులు కూడా వినయపూర్వకంగా ఉభయపూర్వకంగా తెలియజేస్తారు. మంచి మనసు అర్థం చేసుకొని తమ్మిరాజుపేట కూలీలు న్యాయం జరగాలి, ఫీల్డ్ అసిస్టెంట్ నియమం జరగాలి. అందువల్ల మంచిగా ఆలోచించి రాజకీయాలు అతీతంగా మంచి నిర్ణయం చేయాలని చెప్పేసి మీడియా ద్వారా మనం వినయ విజయనగరం గజపతి నగరం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే తాటి సన్యాసి నాయుడు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంగా బాధపడుతూ విశాఖలోని పినాకెల్ ఆసుపత్రిలో ఆదివారం తుదిశ్వాస విడిచారు. మెంటాడ మండలం చల్లపేట గ్రామానికి చెందిన సన్యాసి నాయుడు 1934 జూన్ 21 జన్మించారు. 1959 సోషలిస్ట్ పార్టీ తరఫున అతి చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1962 కాంగ్రెస్ నుంచి 2 సార్లు గెలుపొందారు. సమితి ప్రెసిడెంట్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా, నీటిపారుదల బోర్డు చైర్మన్గా, ఆల్ ఇండియా జూట్ డైరెక్టర్ పదవులు చేపట్టి సేవలందించారు. సన్యాసి నాయుడు వాక్చాతుర్యానికి నెహ్రూ, రాజీవ్ గాంధీ, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, నీలం సంజీవ్ రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి లాంటి ఎంతోమంది ప్రముఖులు ముగ్ధులై ప్రత్యేక అభిమానం చూపించేవారు. ఆయన ఇక్కడ ఆత్మబంధువుగా పిలుచుకునేవారు. నీటిపారుదల బోర్డు ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవ్ రెడ్డిని తీసుకొచ్చి మెంటాడ మండలంలో ప్రాజెక్టు నిర్మాణానికి ప్రతిపాదనలు చేసి బీజం వేశారు. ఆయన గొల్లగడ్డ ప్రాజెక్టుకు ఎంతో ప్రోత్సాహాన్ని కూడా అందించారు సన్యాసి నాయుడు. సన్యాసి నాయుడు మరణంతో గజపతి నగరం నియోజకవర్గంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అభిమానుల సందర్శార్థం ఆయన భౌతికకాయాన్ని, పార్థివ దేహాన్ని గజపతి నగరంలోని స్వగృహం వద్ద ఉంచి పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు, అభిమానులు, కుటుంబ సభ్యులు సందర్శించారు. అనంతరం స్వగ్రామం మెంటాడ మండలం చల్లపేటలో అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలియజేశారు. Thank you.
సాలూరు నియోజకవర్గం పాచిపెంట మండల తెలుగుదేశం పార్టీ నాయకులు వైసీపీ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి జరగలేదని, గాలి మాటలు మాట్లాడటం సరికాదని, దమ్ము ధైర్యం ఉంటే పత్రికా విలేకరుల సాక్షిగా చర్చకు రావాలని సవాల్ విసిరారు. మండల కేంద్ర స్థానిక పాచిపెంటలో ఆదివారం కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి తమపై విమర్శలు చేయడం పట్ల ఆమె తీవ్రంగా స్పందించారు. మండల కేంద్ర స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో తన ఛాంబర్లో సోమవారం పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సంధ్యారాణిని విమర్శించే అర్హత తనకు లేనప్పుడు ప్రజాక్షేత్రంలో ఒక్కసారి కూడా ఎమ్మెల్యేగా గెలవనటువంటి సంధ్యారాణి సొంతగా పార్టీని స్థాపించి 151 మంది ఎమ్మెల్యేలతో ఇప్పటి వరకు దేశ చరిత్రలోనే ఏ నాయకుడు సాధించినటువంటి విజయం సాధించి ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిపైన సాలూరు నియోజకవర్గంలో 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఉప ముఖ్యమంత్రి అయిన రాజన్న ధరను విమర్శించే అర్హత ఉందా అని ప్రశ్నించారు. నాకు రాజకీయ అనుభవం లేదు, కానీ రాజకీయ విజ్ఞత, రాజకీయాల పట్ల అవగాహన ఉందని చెప్పుకొచ్చారు. తాను బీఏ బీఈడి చదువుకున్నానని, డిగ్రీలో స్పెషల్ పాలిటిక్స్ కూడా చదువుకున్నానని చెప్పారు. నియోజకవర్గ ఇన్ఛార్జిగా ప్రకటించిన వ్యక్తి మండల పార్టీ అధ్యక్షుడైతే టీడీపీ ఉత్తరాంధ్ర బస్సు యాత్రకు సంబంధించి టీడీపీ అధిష్టానం పంపించిన లిస్టులో వేరే వ్యక్తి పేరు ఉందని, దీనికి ఏం సమాధానం చెప్తారని చెప్పుకొచ్చారు. పార్టీని స్థాపించి 67 మంది ఎమ్మెల్యేలతో ప్రతిపక్ష పార్టీగా 5 సంవత్సరాలు ఉండి 3648 కిలోమీటర్ సుదీర్ఘ పాదయాత్ర చేసి 2019లో 151 ఎమ్మెల్యే స్థానాలు, 22 ఎంపీ స్థానాలతో చరిత్రలో ఇప్పటి వరకు ఏ నాయకుడు సాధించినటువంటి విజయాన్ని సాధించి ముఖ్యమంత్రిగా ఎన్నికైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని, అదేవిధంగా వరుసగా 4 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన డిప్యూటీ సీఎం మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న వీడిక రాజన్నదొర గారిని ఇప్పటి వరకు ప్రజాక్షేత్రంలో ఒక్కసారి కూడా ఎమ్మెల్యేగా గెలవనటువంటి సంజారాణి గారు మా ముఖ్యమంత్రి గారిని, రాజన్నదొర గారిని విమర్శించే అర్హత ఉందా అని అడుగుతున్నాను. జగనన్న బాట ద్వారా గ్రామాల్లో సీసీ రోడ్డు వేసి గ్రామాలు అభివృద్ధి చేశామని మాట్లాడారు. పాచిపెంట మండలానికి సంబంధించి చంద్రన్న బాట ద్వారా ఎన్ని గ్రామాలకు సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టారనే విషయం చెప్పగలరా అని అడుగుతున్నాను. ఆ సీసీ రోడ్డు నిర్మాణానికి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారనే విషయం కూడా చెప్పగలరా అని అడుగుతున్నాను. నిజంగా మీరే గ్రామాల్లో సీసీ రోడ్డు వేస్తే ఈరోజు మరలా సీసీ రోడ్లు కాలువలు కట్టే పరిస్థితి ఎందుకు వస్తుంది అని అడుగుతున్నాను. తెలుగుదేశం పార్టీ హయాంలో గ్రామాల అభివృద్ధి అయితే జరగలేదు. మరి ఎవరు అభివృద్ధి చెందారు అంటే, జన్మభూమి కమిటీలు పెట్టి తెలుగుదేశం పార్టీ నాయకులు అభివృద్ధి చెందారనే విషయాన్ని గమనించాలని కోరుతున్నాను. అలాగే మరో విషయం మాట్లాడుతూ, సంజారాణి గారికి టికెట్ రాదనే విషయం చంద్రబాబు నాయుడు గారు విజయనగరం జిల్లా బొబ్బిలిలో ఈరోజు ఉదయం 9:30 శ్రీ 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 వేణుగోపాల స్వామివారి సన్నిధిలో బొబ్బిలి పట్టణ బీజేపీ కన్వీనర్ మరిసర్ల రామారావు నాయుడు నరేంద్ర మోడీ ప్రభుత్వం చేసిన కేటాయింపుల కరపత్రాన్ని స్వామివారి సన్నిధిలో విడుదల చేశారు. తదనంతరం మరిసర్ల రామారావు నాయుడు మాట్లాడుతూ, బీజేపీ గత 9 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం చేసిన కేటాయింపులు ఒక్కొక్కటిగా తెలియజేస్తూ, పేదల ఇళ్ళు, ఆహార భద్రత, మహిళల కోసం రైతులకు చేయూత, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పన, జాతీయ రహదారులు, స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా ముద్ర యోజన, అసంఘటిత రంగ కార్మికుల కోసం గ్రామీణ ప్రాంతాలకు తాగునీరు, ప్రధానమంత్రి జన్ధన్ యోజన, వైద్యరంగం మొదలైన విషయాల కోసం బీజేపీ ప్రభుత్వం కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగిందని పత్రికా విలేకరుల ముందు తెలియజేశారు. అవన్నీ కూడా ఈ దీంట్లో పొందుపరచడం జరిగింది. ఇవన్నీ ఇప్పుడు చెప్పలేము కాబట్టి ఇవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్తాం. కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సహకరిస్తున్న విషయం, ముద్ర యోజన ద్వారా మనం అనుకుంటాం అంటే ఎలాంటి హామీ లేకుండా, హామీ లేని రుణాలు మనకి 82,000 కోట్లు, దాదాపు 82,000 కోట్లు ముద్ర రుణాలు ఇచ్చారు. అలాగే అసంఘటిత రంగంలో ఉన్న కార్మికుల కోసం ఈ శ్రమ కార్డులు ఇచ్చారు. అంటే వాళ్ళందరినీ సంఘటితమయ్యే విధంగా ప్రయత్నం చేశారు. గ్రామీణ ప్రాంతాలు ఇంటింటికి కొలాయి పథకం ఉంది కదా,
అసలు తాగునీరు ఇవ్వాలి, స్వచ్ఛ భారత్ ఇలాంటివన్నీ కార్యక్రమాలు అన్నిటి కూడా మనిషి సౌఖ్యంగా ఉండడానికి ఏవే అవసరమో అవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ తీసుకున్నారు. అలాగే ప్రధానమంత్రి జనధన యోజన కానీ వైద్య రంగానికి అయితే మనకి ఎన్ని వైద్య కళాశాలలు ఈ మధ్యన ఎన్ని ఇచ్చారో మీకు అందరికీ తెలిసిన విషయం. ఈ విధంగా మనకి భారతీయ జనతా పార్టీ అనేది ఆంధ్ర రాష్ట్రానికి రైల్వే రంగంలో అయితే నేను చెప్పవలసిన అవసరం లేదు. ఈరోజు వందే భారత్ రైలు అవ్వచ్చు, అంటే స్పీడ్ అవ్వచ్చు, ట్రాక్ మెయింటెనెన్స్ అవ్వచ్చు, ఏ విధంగా ఉంది వెళ్ళి కూడా. అలాగే గిరిజనుల కోసం అవ్వచ్చు, మత్స్యకారుల కోసం, మైనార్టీల కోసం, ఇలాగ అనేక రంగాల్లో ఏవైతే ఆంధ్ర రాష్ట్రం రావాలో అవన్నీ కూడా సంపూర్ణంగా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ ఆంధ్ర ఈ ప్రభుత్వం కూడా వాళ్ళకి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఆ సబ్మిట్ చేయవలసిన చేస్తే ఎంత డబ్బులైనా రిలీజ్ చేస్తారని ఒకే ఒక ఉదాహరణ, ఈ మధ్య కాలంలోనే ఆంధ్రప్రదేశ్కి దాదాపు 25,000 కోట్లు 10,000 కోట్లు ఒక ఎకరాకి వచ్చింది, 13,500 కోట్లు ఫాలోవర్ అంటే దాదాపు 25,000 కోట్ల రూపాయలు ఈ మధ్య కాలంలోనే విడుదల చేయడం జరిగింది. అంటే భారతీయ జనతా పార్టీని ఒక దోషిగానే అంతకుముందు ప్రభుత్వంలో మనకి ఏంటంటే ఎప్పుడు కూడాను ఇన్ని కోట్లు అవినీతి అన్ని కోట్లు అవినీతి అనేటువంటిదే మనకి ప్రతిరోజు పేపర్లో వినిపిస్తుండదు. ఈ 9 సంవత్సరాల పరిపాలనలో ఎక్కడ అలాంటి మచ్చలేని ప్రభుత్వంగా సేవలు అందించిన 32,000 ఇళ్ళు మనకి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ డబ్బులు ఎలాగో ఏంటనేది మరొక వీడియోలో మళ్ళీ మాట్లాడుకుందాం. అలాగే ఆహార భద్రత కోసం మీకు అందరికీ తెలుసు కరోనా 2 సంవత్సరాలు కూడాను అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి మనకి నెలకు 2 సార్లు ఫ్రీగా రేషన్ అనేటువంటిది వచ్చింది. అలాగే మహిళల కోసం ఏం చేశారు, స్వచ్ఛ భారత్, అసలు భారతదేశంలో స్వచ్ఛత గురించి మాట చిన్నదే కానీ దాన్ని పాటించడం ఎంత కష్టం అనేది కూడా కట్టించి కమ్యూనిటీ హాళ్ళు, శానిటరీ కాంప్లెక్స్లు అంటే ఎవరు ఆలోచన. విజయనగరం జిల్లాలోని మెంటాడ మండలం జైతి గ్రామంలో అంగన్వాడీలు భాగీరథ కార్యక్రమంలో భాగంగా చిన్నారుల తల్లులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలో ఉన్న అంగన్వాడీ కేంద్రం వద్ద చిన్నారుల తల్లులతో ప్రత్యేక సమావేశాన్ని అంగన్వాడీలు ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో అంగన్వాడీ సూపర్వైజర్ హైమావతి మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు ఆటపాటలతో కూడిన విద్య అందించడం జరుగుతుందని, అలాగే అంగన్వాడీ కేంద్ర సేవలను చిన్నారుల తల్లులకు స్వయంగా తాము చూపి అవగాహన పరచడం జరుగుతుందన్నారు. ప్రీ ప్రైమరీ విద్యను అత్యంత సమర్థవంతంగా అందించడం జరుగుతుందన్నారు. విషయాన్ని తెలియజేస్తూ ప్రైవేటు పాఠశాలలో కాకుండా చిన్నారులకు అంగన్వాడీ కేంద్రాల్లో చేర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు రాధ, సుజాత, సూరమ్మ, మంగకుమారి తదితరులు పాల్గొన్నారు. జన భాగీదారి కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీ సెంటర్లో ప్రీ స్కూల్ పిల్లలు నమోదు చేయడం కోసం, వాళ్ళకి ఆటపాటల విద్య అందించడం కోసం తల్లులందరినీ పిలిపించి వాళ్ళకి మీటింగ్ పెట్టి ప్రీ స్కూల్పై అవగాహన కల్పించి పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేయకుండా గవర్నమెంట్ స్కూల్లోనే జాయిన్ చేయాలి, అదేవిధంగా అంగన్వాడీకి పంపించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం జరిపించడం జరిగింది. ఉన్న 4 అంగన్వాడీ సెంటర్ల తరఫున తల్లులందరినీ పిలిపించి ప్రీ స్కూల్ కార్యక్రమాలపై అవగాహన కల్పించి వాళ్ళకి పిల్లలందరినీ కూడా అంగన్వాడీ సెంటర్కి పంపించమని చెప్పి వాళ్ళందరికీ కూడా ప్రీ స్కూల్ పిల్లల ఆటపాటల విద్య ఎలా చెప్తారు, అలాగే అంగన్వాడీ టీచర్లు ఏ విధమైన కార్యక్రమాలు నేర్పిస్తారనే ఉద్దేశంతో ఈరోజు ఈ జనభాగీదారి కార్యక్రమంలో భాగంగా జయతి గ్రామంలో అంగన్వాడీ సెంటర్లో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ హైమావతి సూపర్వైజర్ చల్లపేట సెక్టర్ మంటాడమండి గజపతి నగరం ఐసీడీఎస్ ప్రాజెక్ట్. కూతురు మాత్రమా ఇది చెప్తాటే అంటే కళ్ళందరూ ఎలా దగ్గరికి రండి కొట్టకుండా. జనసేన పార్టీ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు జనసేన పార్టీ మండల అధ్యక్షుడు విసినగిరి శ్రీనివాసరావు. విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీ మండలం అధ్యక్షుడు శ్రీనివాసరావు బొత్స సత్యనారాయణపై ఫైర్ అయ్యారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రౌడీ అనడం మీకు సిగ్గులేదా అని ప్రశ్నించారు. మీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిలా జైల్లో నుంచి రాలేదని బొత్సపై మండిపడ్డారు. జనసేన నాయకులు శ్రీనివాసరావు
వైఎస్ రాజశేఖర రెడ్డి మరణించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎన్నిసార్లు మర్చిపోయావు అన్నారు. సత్యనారాయణపై ఫైర్ అయ్యారు, శ్రీనివాసరావు అవకాశాల కోసం రాజకీయాల్లో వాడుకుంటావు, అలాంటి నువ్వు పవన్ కళ్యాణ్ రౌడీ అనడానికి సరిపోవని ధ్వజమెత్తారు శ్రీనివాసరావు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. చీవురుపల్లి మండల అధ్యక్షుడు సింగి శ్రీనివాసరావు మాట్లాడుతున్నాను. నేను సత్యబాబు గారు, పవన్ కళ్యాణ్ గారిని జన సైనికుల్ని అందరం కూడా అవమానించినట్టు రౌడీ అనడం చాలా దురదృష్టకరం అనేసి జనసేన పార్టీతో చెప్తున్నాం. ఎందుకంటే సత్యబాబు గారు 25 సంవత్సరాలు సీనియర్ నాయకులు కూడా అలాగే మాట్లాడడం చాలా దుర్భాషగా మాట్లాడడం చాలా తప్పు అనేసి, అలాగే మేము కూడా అతను గౌరవం లేకుండా రౌడీలు అని మేము కూడా అనొచ్చు. ఈరోజు మరి పవన్ కళ్యాణ్ గారు రౌడీ అంటారు, మరి జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి ఎందుకు వెళ్ళారని మేము అడుగుతున్నాం. 16 నెలలు జైల్లో అనుభవించి వచ్చిన అతను మంచోడు అయ్యి అతను రౌడీ అయ్యాడా మీకు? మరి ఎలా మాట్లాడదు. ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి చచ్చిపోతే జగన్మోహన్ రెడ్డి చెప్పారని చంపారనేసి ఇదే సత్యబాబు అన్నారు. మరి ఈరోజు మంచోడు అయిపోయాడు అతనికి. అంటే కోట్ల రూపాయలు డబ్బులు ఇస్తే సత్యబాబు కావాలని మంచోళ్ళు అయిపోతారు. ఫాక్స్ వ్యాగన్ కంపెనీ వచ్చింది, 20 కోట్లు అక్కడ దెబ్బి ఆ రోజు ఆ కంపెనీ లేకుండా పెద్దలకు ఉపాధి లేకుండా చేశారు. ఇతను చేస్తున్నవన్నీ భూ కబ్జాలు, మాఫియా, ఇసుక మాఫియా, మైనింగ్ మాఫియా, మైనింగ్ మద్యం మాఫియా, వీళ్ళకి ఇంటికి పెట్టిన మొదటి పేరు. ఎందుకంటే అతను కోట్ల రూపాయలు సంపాదించుకోవచ్చు, అతనికి రౌడీలు, అతని కింద స్థాయిలో ఎంతమంది రౌడీలు ఉన్నారో అందరికీ తెలుసు, ఎన్ని కేసులు ఉన్నాయో తెలుసు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా వినాయక నగర్ డివిజన్ పరిధిలోని వాజ్పేయి నగర్లో తెలంగాణ హరితోత్సవంలో పాల్గొని మొక్కలు నాటారు స్థానిక కార్పొరేటర్ శ్రీమతి క్యానం రాజ్యలక్ష్మి. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు ప్రకాష్, ఉపాధ్యక్షులు సాయి సురేష్, నరసింహరావు, రమేష్, మల్లేష్, భాగ్య, కృష్ణ, శ్రీధర్ పాల్గొన్నారు. ఇంటర్నేషనల్ యోగా డే పురస్కరించుకుని మల్కాజ్గిరి సైనిక్పురిలోని భాస్కర్ రావు నగర్ కాలనీలో ఓం శ్రీ యోగా ప్రీత్ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ యోగా డే కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఈశ్వర్ నారాయణ, యోగా గురువు మాట్లాడుతూ యోగా అనేది మనిషి జీవితానికి చాలా ముఖ్యమని,
ప్రతిరోజు యోగా చేయడం వల్ల మనిషి ఆయుష్ పెరిగే అవకాశం ఉందని తెలిపారు. ప్రతిరోజు ఉదయం ఒక గంట పాటు యోగా చేసి మన శరీరంలోని చెడు చెమటను తీసివేయడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండవని, షుగర్ బీపీ లాంటి సమస్యలను అరికట్టవచ్చని ఆయన తెలిపారు. మనిషి పుట్టినరోజు నుండి మరణించే వరకు మనతో ఉండేది మన శరీరమని, మనకు మంచి మిత్రుడు కూడా శరీరమేనని, ఎలాంటిదని ప్రతిరోజు యోగా చేస్తూ మంచి ఫిజిక్ను మెయింటైన్ చేస్తూ ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని తెలిపారు. యోగా మెడిటేషన్ చేయడం వల్ల మానసిక ఒత్తిడి, డిప్రెషన్ నుండి ఉపశమనం పొందుతామని, అలాగే శరీర బరువును కూడా మనం అదుపులో ఉంచుకోవచ్చని ఆయన సూచించారు. Deeply thinking that one day I will die, will not be a means kiska bhi dushman nahi banega, sabka apna dost bana laga. And second thing, give 1 hour for your physique, jiske aap leke paida hue ho aur jisko aap leke jaoge, kyunki this is the only friend, the best friend of everyone is your sharir, your physique, kyunki aap janam hue paida hue nahi, you got born na with your sharir, and when you will go na, log aapka sharir ko hi jala denge, no one will go with you. सो जब तक जिंदा रहोगे ना, तब तक अपना शरीर का स्वस्थ रखिए, आप स्वस्थ रहिए मेंटली फिजिकली. सो फॉर दैट यू हैव टू प्रैक्टिस योगा, बिकॉज योगा इज टू आर्ट द पॉजिटिव थिंग्स इन यू एंड टू गेट आउट ऑल द नेगेटिव थिंग्स. जो भी नेगेटिव तत्व है शरीर से निकल जाता है. सपोज यू डू रेगुलर प्राणायाम, योगा एंड मेडिटेशन. And the most interesting thing in yoga is it will take lot of positive things. It will take lot of positive things in your body. And the positive thing like mentally positive things. Suppose student will practice. 8, 4, 5, 6, 7, 8, 9, 10, 11. You know, we always, before starting yoga. Most thing I used to tell is that भैया अपना शरीर के लिए एक घंटा दो, इट मे बी योगा, इट मे बी प्राणायाम, सॉरी इट मे बी स्विमिंग, साइकिलिंग, जिम. बट योगा में पॉजिटिव थिंग ये है, बारिश हुआ तो आप कहीं नहीं जा पाओगे, बट यू नीड वन मैट और वी कैन डू योगा. तो एक घंटा अपना शरीर के लिए दो एंड टेल नमस्ते टू दिस कॉर्पोरेट सेक्टर हॉस्पिटल्स, बिकॉज ये सबसे बड़े डेंगू मच्छर है. जितना भी कमाई है ना आपका, 5 दिन रहोगे तो 10 लाख लूट लेंगे. सो बेटर है कि एक घंटा अपना शरीर के लिए दो एंड एंजॉय द लाइफ, एंजॉय द सोसाइटी, एंजॉय योगा एंड नमस्ते टू एवरीवन. नमस्ते, నేను ఇక్కడ ఒక యోగా స్టూడెంట్ ని. గత 10 సంవత్సరాలుగా యోగా చేస్తున్నాను. నా ఉపకారం, నాకు దొరికిన పెద్ద అడ్వాంటేజ్ ఉపయోగం అంటే, ఇక్కడ పొద్దున 1 గంట శ్రమిస్తే ఫుల్ మిగిలిన 23 గంటలు నేను ఆరోగ్యంగా ఉత్సాహంగా ఉంటాను. మామూలుగా అంటారు అలసిపోతే పని చేయలేమని, ఇక్కడ యోగాలో మాత్రం ఉల్టా. 1 గంట పరిశ్రమిస్తే మిగిలిన 23 గంటలు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు. కాబట్టి దీన్ని కంటిన్యూస్గా నేను ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాను. మా గురుగారు ఎప్పుడూ చెప్తున్నట్టే 24 గంటలు 1 గంట నా శరీరం కోసం మాత్రం, మిగిలిన 23 గంటలు నా మనసు, నా ఆటలు, నా ఉద్యోగం కోసం ఇలా చేస్తున్నాం. కాబట్టి హాయిగా ఉన్నాను, ఆనందంగా ఉన్నాను, నవ్వుతున్నాను, నవ్విస్తున్నాను. థ్యాంక్ యూ. కామారెడ్డి జిల్లా నందివాడ గ్రామ మహిళా సంఘాల 36 లక్షల రూపాయలను వివోఏ బాబాగౌడ్ కాజేసినా అధికారులు చర్యలు తీసుకోవట్లేదని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ను కలిశారు మహిళా సంఘాల నేతలు. దొంగలకే అధికారుల రక్షణ, 1 నెల కట్టకపోతే ఇంటికి తాళాలు ఇస్తున్న మహిళా సంఘం, వివోఏలు మహిళా సంఘాల సభ్యులను మభ్యపెట్టి రుణాల చెల్లింపులకు చెందిన 36 లక్షల రూపాయలను స్వాహా చేసిన వివోఏ
బాబా గౌడ్ పై చర్యలు తీసుకోవాలని, స్వాహా చేసిన డబ్బును సంఘాలకు ఇప్పించాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి జిల్లా తాడువాయి మండలం నందివాడ గ్రామానికి చెందిన సుమారు 150 మంది డ్వాక్రా మహిళలు కలెక్టరేట్కి తరలివచ్చారు. కలెక్టరేట్ గేటు వద్దనే మహిళలను ఆపడానికి పోలీసులు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో కలెక్టరేట్లోనికి వచ్చారు మహిళలు. పోలీసులు మహిళలకు సర్ది చెప్పే ప్రయత్నం చేసినా వినకుండా కలెక్టరేట్ లోపల బైఠాయించారు. కష్టపడి కూలీనాలి చేసి చెల్లించిన డబ్బులను కోల్పోయి న్యాయం కోసం వస్తే తమను ఎలా అడ్డుకుంటారని పోలీసులతో మహిళలు వాగ్వాదానికి దిగారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా కలెక్టర్ సమావేశంలో బిజీగా ఉన్నారని, 10 మంది వస్తే కలెక్టర్తో మాట్లాడిస్తామని పోలీసులు చెప్పడంతో అప్పుడే అక్కడికి చేరుకున్న పీడీ సాయన్న మహిళలతో మాట్లాడారు. 6 మహిళలను కలెక్టర్ వద్దకు తీసుకువెళ్లారు. అక్రమాలకు పాల్పడిన వ్యక్తి డబ్బులు చెల్లిస్తారని నమ్మకం తప్పకు లేదని మహిళలు కలెక్టర్కు వివరించారు. డబ్బులు రికవరీ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ గ్రామ సభ జరిగిన రోజు అందరి ముందు 36 లక్షలు చెల్లించడానికి 6 నెలలు గడువు అడిగిన బాబా గౌడ్ అధికారులు వెళ్లిన తర్వాత 16 లక్షలు చెల్లిస్తానని, మిగతా డబ్బులు సంఘాల వారీగా లెక్కలు తీసి చెల్లిస్తానని మాట మార్చాడన్నారు. 1 లక్ష రూపాయలు రుణం ఇవ్వడానికి 1.25 లక్ష కొరెలు పెట్టి బ్యాంక్ అధికారులు 36 లక్షలు ఒక వ్యక్తి ఖాతాకు జమ అవుతుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. తమ డబ్బులు తక్షణమే చెల్లించేలా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. లేకపోతే ఇంకొక పర్సన్ ఏదమ్మా ఎందుకు రాలేదు? మహిళా గ్రూపులు, ఆ మహిళా గ్రూపుల్లో 21 గ్రూపుల్లో ఫ్రాడింగ్ అనేది 38 లక్షల ఫ్రాడింగ్ జరిగింది. ఇది మేము మా డిపార్ట్మెంట్ నుంచి ఎంక్వైరీ చేస్తే ఒక్కొక్క గ్రూపుకు 1 లక్ష 2 లక్షల పైననే ఫ్రాడింగ్ జరిగింది. టోటల్ 21 గ్రూపులలో 38 లక్షల ఫ్రాడింగ్ జరిగింది. అయితే ఈ విషయం తెలిసినాక టోటల్ మా సిబ్బందిని పిలుచుకున్నాము. డీపీ గారు, ఏపీఎంసీసీ వాళ్ళందరూ వచ్చిండ్రు. అయితే ఆ ఫ్రాడింగ్ చేసిన పర్సన్ ఏదైతే ఉన్నారో మొన్న మీటింగ్ జరిగింది సహా చూసిండు. ఒక పర్సన్ లేకపోతే ఇంకొక పర్సన్ ఏదమ్మా ఎందుకు రాలేదని చెప్పేసి క్వశ్చన్ వేసిరు. అట్లాంటిది ఈరోజు నేను బ్యాంకు కేసే క్వశ్చన్ ఏంటంటే, మా గ్రూప్ మహిళలు లేని అసలు లేనే లేదు. ఈ ప్రజల సొమ్మే కదా గవర్నమెంట్ చూసుకునేది. అట్లాంటి గవర్నమెంట్ మోసం చేస్తే ప్రజలు ఎక్కడికి పోవాలి? ఈరోజు బ్యాంకే కదా, ఇలా కలెక్టర్ సంతకం పెట్టినా కూడా బ్యాంకే పైసలు ఇవ్వాల్సింది. అట్లాంటి బ్యాంకే మోసం చేస్తే మేము ఎక్కడికి వెళ్ళాలా? అయితే బ్యాంకు చేసింది ఏంటంటే, ఒక మహిళా గ్రూపులు 10 మంది కలిసి మాకు లోన్ కావాలి సార్ అంటే వాడు యాక్సెప్ట్ చెయ్యాడు. అట్లాంటిది 18 గ్రూపులకు ఒకే పర్సన్ మీద 18 లక్షల ట్రాన్సాక్షన్ జరిగింది ఒక కుటుంబం మీద. అది ఎట్లా సాధ్యమవుతుంది? అదెవరు అందుకు బాధ్యులు? ఎవరు ఇంతమంది ఇందులో ఎవరెవరి చేతి ఉంది? ఈ సిబ్బంది మీద మాకు నమ్మకం లేదు కాబట్టి ఈ రోజు కలెక్టర్ ఆఫీస్ దాకా రావడం జరిగింది. 5 లక్షలు మా ఫ్రాడింగ్ జరిగింది కదా, ఒక్క రూపాయి కూడా పోకుండా తిరిగి మా డబ్బు మాకు చెల్లించాలి. ఒకవేళ చెల్లించని ఏడల ఇంకా స్టేట్మెంట్ ఏదైతే ఉన్నాయో 2010 నుంచి ఉన్నది తీయాలంటే మేము ఇంకా కూడా తీస్తాము. బట్ ఆలోచిస్తున్నాము. మా ఆలోచనను ఆవేశము అనుకోండి, ఏదనుకున్నా పర్లేదు. ప్రస్తుతానికి నేను ఆవేశం అనే చెప్తున్నా. ఎందుకంటే సార్, కూర్చున్న దగ్గర 50-60 వేలు జమ చేసి మీరు ఇంత దోపిడీ చేస్తే, చెమట ఓర్పి కష్టం ఓర్పి భర్తలతో గొడవలు పెట్టుకొని బయట మిత్తికి తీసుకొచ్చి కట్టిన రోజులు ఉన్నాయి. మరి మేమెవరికి చెప్పుకోవాలి? సో రూపాయి పోకుండా 38 లక్షలు వీలైనంత తొందరగా మాకు అందాలి. 6 నెలల గడువు అని ఏదైతే చెప్పిండ్రో, ఇప్పుడు 6 నెలల గడువు కూడా మేము ఇయ్యదలుచుకోవట్లేదు. దయచేసి కలెక్టర్ గారు వీలైనంత తొందరగా మాకు డబ్బులు అందించగలరని మా యొక్క ప్రార్థన. 16 లక్షలే అకౌంట్లో పడ్డాయి, అవి ఇప్పుడు కట్టిస్తా అమ్మా, మిగతా తర్వాత కట్టిస్తా. నేను గ్రూప్ల కడికి వచ్చి లెక్కలు చేస్తా అంటే, మేము సార్ లెక్కలు చేసిండు కదా, మళ్ళీ ఎందుకు లెక్కలు అంటే? ఇంతకుముందు లెక్కలు చేసింది తప్పున్నాయా సార్? మరి మేడ్చల్ జిల్లా రాచకొండ కమిషనరేట్ చెర్లపల్లి పోలీస్ స్టేషన్ ప్రారంభించారు హోమ్ మినిస్టర్ మహమ్మద్ అలీ, మంత్రి మల్లారెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభేష్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ బొంతు శ్రీదేవి, రాచకొండ కమిషనర్ డిఎస్ చౌహాన్, డిసిసిపి జానకి, ఏసీపీ వెంకటరెడ్డి మరియు సీఐలు ఎస్ఐ, టీఆర్ఎస్ కార్యకర్తలు మరియు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. Thank you.
आपके एरिया में एक से एक बड़ा के प्रोग्राम हो रहा है, रन आप देखे वो बहुत बड़ा हो। ఫ్లాష్ మీద కిటికీ అనొచ్చు కదా, ఇలా ఎట్లా తీసుకోండి ఫ్లాష్ వాళ్ళు అలా ఫ్యాషన్ తీసేరా పైకి సార్ మెదక్ జిల్లా కొల్చేరు మండలం యనగండ్ల గ్రామంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆధ్యాత్మిక దినోత్సవం నిర్వహించారు. స్థానిక ఎంపీపీ మంజుల కాశీనాథ్, సర్పంచులు నాగమణి, నరసింహులు, పంచాయతీ సెక్రటరీ అరుంధతి ఆధ్వర్యంలో హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్థానిక చర్చిలో ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయురారోగ్యాలతో కలకాలం జీవించాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నట్లు తెలిపారు. తెలంగాణ కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు జయశంకర్ సారని అటవీ పర్యావరణ న్యాయ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. నీళ్లు నిధులు నియామకాలు సార్ కళ అని సీఎం కేసీఆర్ ఆ కళను నిజం చేసి చూపించారని ప్రశంసించారు. నిర్మల్ పట్నంలో ఆచార్య జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జయశంకర్ సార్ తెలంగాణ ఊపిరిగా శ్వాస ఉన్నంత వరకు తెలంగాణ కోసం ఉద్యమించారని ఆయన సేవలను స్మరించుకున్నారు. తెలంగాణ ఉద్యమ నిర్మాణంలో కేసీఆర్కు వెన్నంటే ఉండి రాష్ట్ర సాధనలో భాగస్వాములు అయ్యారని కొనియాడారు. వర్ధంతి సందర్భంగా వారికి పూలదండలు వేసి మేము నివాళులు అర్పించడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ కొరకు సిద్ధాంతకర్తగా రూపశిల్పి వారి యొక్క ఎన్నో విషయాలు గౌరవ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు గారితో ఎన్నోసార్లు సమావేశమైనవి. మేము కూడా ఉద్యమ సమయంలో యూనివర్సిటీలు కానీ కాకతీయ యూనివర్సిటీలు కానీ ఎన్నో పర్యాయాలు కలిసి మాట్లాడుకొని
తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని అప్పట్లో వారు గణాంకాలతో సహా వివరించడం జరిగింది. దాని తర్వాతనే ఉద్యమంకి స్ఫూర్తి ఇంకెక్కువ వచ్చింది. ముఖ్యమంత్రి గారు వారిని దుష్టపెట్టుకొని తెలంగాణ వచ్చే వరకు లేకుండా పోయాడని, వారి పేరిట వ్యవసాయ శాఖ సంబంధించినటువంటి అగ్రికల్చర్ యూనివర్సిటీని మరి ఆచార్య జయశంకర్ సార్ గారి పేరు పెట్టడం జరిగింది. వారి జీవిత కాలము చిరస్థాయిగా వారి పేరు ఉంటుంది. ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారు చాలా గొప్ప మేధావి, వారి తెలంగాణ యొక్క సిద్ధాంతకర్త అని చెప్పి ప్రతి ఒక్క కార్యకర్తకు తెలుసు. వారికి నిర్మల్లో మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్ గారు, అదేవిధంగా మన కుల బాంధవులందరూ, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా ఘనంగా నివాళులు అర్పించి జయశంకర్ సార్ ఎప్పుడు కూడా కాపాడుకునే విధంగా నిర్మల్లో కంచు విగ్రహం ఏర్పాటు చేసుకున్నాము. వారి యొక్క ఆశయాలు సందేహం ఏదైతే ఉందో అవన్నీ పూర్తి చేయడానికి మేము ఎప్పటికి కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాము. అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం రోలుగుంట మండలం జానకీపురం వద్ద వరాహ నది నుండి 8 కిలోమీటర్ల పైపులను రోలుగుంట మండల కేంద్రంలో భారీ వాటర్ ట్యాంక్ నిర్మాణం చేపట్టారు. ఈ ట్యాంకు వచ్చే పైపులను బిఎన్ రోడ్డు విస్తరణలో భాగంగా 120 అడుగుల పైప్లైన్లను జేసీబీతో ధ్వంసం అవడంతో ఫ్లోరైడ్ గ్రామాలకు నీరు సరఫరా మిత్రమే కలిగింది. నేటికి 8 రోజులు అవుతున్నా పైప్లైన్లు రిపేర్ చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్న ఆర్డబ్ల్యూఎస్ అధికారులు నిద్రమత్తులో ములుగు తేరుతున్నారు. మండల కేంద్రంతో పాటు చుట్టుపక్కల గ్రామాలు నాయుడుపాలెం, నిండికొండ అంట్లపాలెం, రోలుగుంట, కొవ్వూరు, కిలపర్తి, ఎన్ కొత్తూరు, మణిపల్లి, గొల్లపేట 9 గ్రామాలకు 18,000 మంది జనాభాకు ఫ్లోరైడ్ గ్రామాలుగా ప్రభుత్వం గుర్తించింది. వీటి కోసం ప్రత్యేకించి 3.5 కోట్ల రూపాయలతో రక్షిత త్రాగునీరు కోసం భారీ ట్యాంక్ నిర్మాణం చేశారు. ఈ ట్యాంకు వచ్చిన పైప్లైను గత 8 రోజుల క్రితమే ధ్వంసం కావడంతో 9 గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారు. నల్లరాయి క్వారీలు తవ్వకాల్లో భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయి. ఈ ఫ్లోరైడ్ గ్రామాలు ఆనుకొని 30 నల్లరాయి క్వారీలు తవ్వకాలతో భూగర్భ జలాలన్నీ కలుషితమైపోయాయి. రోలుగుంట కేంద్రానికి కొండపై నీటి బావి ఎప్పుడు నిరంతరం నీరు ఉండేది. ఈ మధ్యకాలంలో భూగర్భ జలాలన్నీ ఆవిరైపోయాయి. ఎప్పుడైతే పైప్లైన్ రిపేర్ కావడంతో రోలుగుంటలో ఉన్నటువంటి ప్రజలందరూ కొండపై ఉన్న నీరును తెచ్చుకునేవారు. నీరు అట్టడుకోవడంతో ఇతర వ్యవసాయ బోర్లు, చేతి బోర్లపై ఆధారపడే అనేక మంది ఇబ్బందులు గురవుతున్నారు. 40 క్వారీ రాయిని తవ్వుకొని పోతున్నారు. నల్లరాయి కాలనీలకు పర్యావరణ సభ జరిగేటప్పుడు ప్రజలకి ఏ కష్టం వచ్చినా సిఎస్ఆర్ డిఎఫ్ఎం ఫండ్స్ నుండి మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని హామీలిచ్చారు. నేడు క్వారీ ప్రభావిత గ్రామాల్లో మంచినీరు కోసం గత 8 రోజుల నుండి ఇబ్బంది పడుతుంటే మైనింగ్ కంపెనీలు ఏవి కూడా పట్టించుకోవడం లేదు. మైనింగ్ చేసే వరకు ఒక మాట, మైనింగ్ అనుమతులు ఇచ్చిన తర్వాత ప్రజలు కష్టాలు పట్టించుకోకుండా లేదు. ఇప్పటికైనా అధికార యంత్రాంగం తక్షణమే స్పందించి మంచినీళ్ళ సౌకర్యం కల్పించాలని వారు కోరుతున్నారు. 10,000 మందిని ఇబ్బందులు పడుతున్నటువంటి ఆర్డబ్ల్యూఎస్ అధికారులకి వెంటనే చర్య తీసుకోవాలి. రోలుగుంట మండలం సరౌండ్లో సుమారుగా 9 గ్రామాలు ఉన్నటువంటి 18,000 మంది జనాభా ఈరోజు మంచినీరు కోసం గెడ్లకెళ్ళా ఈరోజు గెడ్లో నీళ్ళు లేని పరిస్థితి ఉంది. ఈ కొండ మీద ఉన్నటువంటి నీళ్ళు ఇప్పుడు కూడా ఆరే పరిస్థితి లేదు. చుట్టుపక్కల 30 క్వారీలు ప్రయత్నం తవ్వడం వల్ల ఆ గడ్లో నీళ్ళు ఉన్నటువంటి నీరు కూడా ఆరిపోయే పరిస్థితి ఉంది. కానీ మంచినీళ్ళు ఇవ్వాలని చెప్పేసి అదే ఆజాద్ అమృత ఉత్సవాల పేరు మీద దేశవ్యాప్తంగా బీజేపీ పెద్ద ఎత్తున సంబరాలు చేస్తుంది. కానీ ఈ రోలుగుంట మండల కేంద్రంతో పాటు 9 గ్రామాలు ఉన్నటువంటి 18,000 మంది ప్రజల యొక్క మంచినీటి సమస్య వారం రోజుల నుంచి తీవ్ర ఇబ్బంది పట్టినా సరే అధికార యంత్రాంగం ఏమీ పట్టించుకోలేదు. రోలుగుంటలో ఎంఆర్ ఉన్నారు, ఎంపీడీ ఉన్నారు, మండల స్థాయి అధికారులందరూ ఉన్నారు. కానీ ఇప్పుడు కూడా మంచినీరు కోసం బురద నీరు తెచ్చుకుని తాగే పరిస్థితి ఉంది. ఇప్పటికైనా అధికారులు రేపు సాయంత్రంలోగా నీళ్ళు ఇవ్వని ఇవ్వకపోతే సోమవారం మంగళవారం ఖచ్చితంగా ఆందోళన నిర్వహిస్తాం. ప్రత్యక్షంగా బిందులతోటి ఇప్పటికైనా సరే హెచ్చరిస్తున్నాం. అభివృద్ధి పేరు మీద గత మైనింగ్ బహిరంగ సభలు పెట్టినప్పుడు చాలామంది మైనింగ్ క్వారీలు ఉంటే బ్రహ్మాండమైన అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. కానీ ఈరోజు 8 రోజులు అయినా సరే మంచినీరు ఇవ్వడానికి ఎవరు కూడా ముందుకు రాలని పరిస్థితి ఉంది. అయితే చుట్టుపక్కల ఉన్నటువంటి పొల్యూషన్ ఫ్లోరైడ్ గ్రామాలైనటువంటి ఇప్పటికి కూడా నీళ్ళు ఇవ్వకపోవడం అన్యాయం. మరోవైపు ధర్మశ్రీ గారు సంబరాలు చేసి గడప గారి కార్యక్రమాలు వెళ్తారు. కానీ 8 గ్రామాల్లో 9 గ్రామాల్లో ఉన్న ప్రజలు పద్దెనిమిది వేల మంది ప్రజలు ఇప్పుడు కూడా నీళ్ళ కోసం ఇబ్బంది పడతారు. తక్షణమే మంచినీటి సమస్య పరిష్కారం
అనకాపల్లి జిల్లా వీమాడుగుల నియోజకవర్గంలో చీడికాడ మండలంలోని జైతవరం గ్రామంలో గొర్రెలకు మేకలకు నట్టల నివారణ మందులు చీడికాడ మండల పశు వైద్యాధికారిని డాక్టర్ జి గాయత్రీదేవి ఆధ్వర్యంలో ఉప సర్పంచ్ మరియు చీడికాడ మండల సచివాలయ కన్వీనర్ ఈర్ల చైతన్య పంపిణీ చేశారు. ప్రభుత్వం ద్వారా గొర్రెలకు మేకలకు నట్టల నివారణ కోసం మందులు పంపిణీ చేశామన్నారు. పాడి పశువులకు ప్రభుత్వం కొత్తగా వైఎస్ఆర్ పశు బీమా ప్రవేశపెట్టిందన్నారు. పుట్టిందంటే మరేం లేదు, మీరు కట్టుకున్నారు మీకు ఆడపై పుట్టింది, పుట్టకపోతే మగపై పుడితే మాత్రం మీకు 250 వెనక్కి. భీమాడుగుల నియోజకవర్గం చీడికాడ మండలం బైలపూడి గ్రామంలో మండు టెండలో ఉపాధి హామీ పనిచేస్తున్న వారికి జనసేన నాయకులు గుమ్మడి సంతోష్, జీవీమూర్తి ఆధ్వర్యంలో మజ్జిగ మరియు బిస్కెట్లు పంపిణీ చేశారు. తదుపరి ఇటీవల పవన్ కళ్యాణ్ తన సొంత నిధులు 30 కోట్లతో చేపట్టిన కౌలు రైతు భరోసా యాత్ర కోసం మరియు ప్రస్తుతం జరుగుతున్న వారాహి యాత్ర కోసం ప్రజలకు తెలియపరిచి రాబోయే రోజుల్లో ఎటువంటి అవినీతి ఆరోపణలు లేని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రి చేయడం కోసం జనసేన పార్టీకి ఒక అవకాశం ఇవ్వాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో మజ్జు కృష్ణ, వెంకటరమణ, విజయ్, అప్పారావు, సింహాచలం నాయుడు, శ్రీను, రాజు, నజీర్, సాయి కుమార్తో పాటు పలువురు జన సైనికులు పాల్గొన్నారు. ఒకసారి చిన్న ఒకసారి చిన్న ఒకసారి ఎంతో ఘనంగా ఏఆర్సీ హాస్పిటల్ ప్రారంభోత్సవాన్ని రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ నియోజకవర్గం హయత్ నగర్లో స్థానిక ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డితో పాటు రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి ఇతర నాయకులు ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో అన్ని సేవలు నిర్వహించాలని, ప్రజల యొక్క మన్ననలు పొందాలని, ఎప్పుడూ డబ్బుకు అధిక ప్రాధాన్యత ఇవ్వకుండా సేవలు ప్రతి ఒక్కరికి చేయాలని, అలాగే ఈ హాస్పిటల్ ముందు అమ్మ హాస్పిటల్ ఉండేదని దాని పేరు మార్చి ఏఆర్సీ హాస్పిటల్గా చేశారని, అమ్మ హాస్పిటల్ సేవలు చాలా బాగున్నాయని, మీరు కూడా అదే దారిలో పోయి ప్రజల మన్ననలు పొందాలని, అలాగే తెలంగాణ వ్యాప్తంగా ఎన్నో బ్రాంచీలు స్థాపించాలని, మంచి ఉన్నతమైన శిఖరాలకు ఎదగాలని వారు యాజమాన్యాన్ని దీవించారు.
ఒక జవాబదారితనంతో సర్వీస్ ఓరియంటెడ్ గా ఈ హాస్పిటల్ గతంలో ఎంతో అనుభవం ఉన్నది. దీనికి అన్ని విధాలా ఇక్కడ పేషెంట్లకు అందుబాటులోనికి నూతన ఎక్విప్మెంట్స్ ఎక్స్రేలు కావచ్చు లేదా ఎంఆర్ఐ కావచ్చు సిటీ స్కాన్ లాంటిది కానీ పేషెంట్లకు కావాల్సిన అన్ని సౌకర్యాలు అన్ని విధాల అంటే రోగ నిర్ధారణ సంబంధించినవి అన్ని విధాల ఇక్కడ ఉన్నాయి. మంచి డాక్టర్స్ కూడా నైపుణ్యం గల డాక్టర్స్తో హాస్పిటల్ను ఇక్కడ నూతనంగా గతంలో ఒక హాస్పిటల్ ఉంటుంది దాన్ని పేరు మార్చి ఈరోజు ఆర్క్ హాస్పిటల్గా ఏఆర్సీ హాస్పిటల్గా ఇక్కడ తీసుకున్నందుకు నిజంగా యువకులకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. చిన్నవారైనా సరే పెద్ద సాహసం చేసి దీనికి ఒక సర్వీస్ ఓరియంటెడ్గా ప్రజలకు సర్వీస్ ఇవ్వాలి, మంచి వైద్యం అందియాలని, మంచి మంచి డాక్టర్ని కన్సల్ట్ కావడము, మంచి ఎక్విప్మెంట్ పెట్టడము, మంచి వాతావరణాన్ని ఏర్పాటు చేయడం అనేది చాలా అత్యంత విషయం, గొప్ప విషయం. ఖచ్చితంగా ఇది పేషెంట్లకు అందుబాటులోకి వస్తున్నది. మీరు కూడా చిత్తశుద్ధితోని పేషెంట్లకు కూడా మంచి సర్వీస్ ఇవ్వాలి. జర మాలంటూ అడిగినప్పుడు కొద్దిగా డిస్కౌంట్ కూడా చేయాలని చెప్పేసి ఈరోజు హయత్ నగర్లో ఏఆర్సీ హాస్పిటల్ ప్రారంభించబడుతున్నది. ఈరోజు ఈ హాస్పిటల్ ప్రారంభించినందుకు ఆ యజమానానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ హయత్ నగర్ పరిసర ప్రాంతాలకు ఈ హాస్పిటల్ మంచి సౌకర్యంగా ఉంటూ మంచి డాక్టర్లు ఉండి ట్రీట్మెంట్ చేసి అన్ని ఫెసిలిటీస్ ఇచ్చి ప్రజలకు ఇబ్బంది కలగకుండా మంచి ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ మేనేజ్మెంట్కి ఆల్రెడీ అనుభవం ఉన్నది. ఇంతకుముందు ఈ వనసపురంలో ప్రసిద్ధ హాస్పిటల్ అని వాళ్ళు ఆల్రెడీ రన్ చేస్తున్నారు, అక్కడ మంచి పేరు తెచ్చుకున్నారు ఈ హాస్పిటల్ యాజమాన్యం. అదేవిధంగా ఇప్పుడు కూడా ఇక్కడ ఏర్పాటు చేసింది కాబట్టి ఇంకా ముందు ముందు భవిష్యత్తులో ఇంకా ఎన్నో హాస్పిటల్లు ఏర్పాటు చేసి మంచిగా ట్రీట్మెంట్ చేసి జనాలను మెప్పు పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ సెలవిస్తాను. ఇవి బుల్టన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఈవెంటీవీ న్యూస్. నమస్తే.